రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ అన్న వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఇవాళతో కవిత గారి కస్టడీ అయితే పూర్తవుతుంది, మరి ఫర్దర్ గా ఏం జరిగే ఛాన్స్ ఉంది సార్? జైలుకి వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా, లేకుంటే బెయిల్ ఏమన్నా దొరికే అవకాశం ఉందా? ఈ రోజు 10వ రోజు, ఎందుకంటే 15వ తేదీ ఆమెను అదుపులోకి తీసుకున్నారు, 16న కోర్టుకు పెట్టారు. సో కరెక్ట్గా ఈరోజు 10 రోజులు అవుతుంది. ఫస్ట్లో అయితే ఆమెను 7 రోజులు కస్టడీకి ఇచ్చారు, దాని తర్వాత 3 రోజులు ఎక్స్టెండ్ అయింది. సో ఈ 10 రోజుల్లో ఏం జరిగిందనేది బేసిక్గా మనం చూస్తే, 10 రోజుల్లో కవితకు సంబంధించి అనేక విషయాల్ని బయటికి తీశారు. అంటే కవిత ఈ పెట్టుబడుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 100 కోట్లు కవిత ఆర్గనైజ్ చేసి పంపించింది అనేది ప్రధానమైన ఆరోపణ. దాని తర్వాత ఆ లిక్కర్ బిజినెస్లో కవిత వాట 192 కోట్ల 80 లక్షలు వచ్చింది. సో ఈ రెండు విషయాల్ని ఈడీ ఎస్టాబ్లిష్ చేసింది. దాని తర్వాత ఈ 192 కోట్ల 80 లక్షల్ని కవిత ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టింది అనే దాని మీద ప్రధానంగా ఈడీ ఫోకస్ చేసింది. అంటే ఇప్పుడు ఈడీకి ఉండే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ కేసులో ఇప్పటి వరకు మనీ ట్రైల్ అనేది కనిపెట్టలేకపోతుంది ఈడీ. ఓన్లీ అప్రూవర్స్గా మారిన వాళ్ళ వాంగ్మూలాలు బేస్ చేసుకొని ఆరోపణలు చేస్తుంది, కానీ ఛార్జ్షీట్లు పెడుతుంది, కానీ మెటీరియల్ ఎవిడెన్స్ దాని దగ్గర లేదు. అంటే దాదాపు 170 పైన ఫోన్లని ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తుంది. దానివల్ల కూడా ఆధారాలు దొరకట్లేదు అనేది ఈడీ ఆరోపణ ప్రధానంగా. దాదాపు 38 కోట్ల విలువైన ఫోన్లని ధ్వంసం చేసిందని చెప్తుంది. మరోవైపు ఈ డబ్బులు ఎక్కడ చేశారు? మామూలుగానే మనీ లాండరింగ్ అంటేనే బ్లాక్ మనీని వైట్గా చేసుకునే ప్రాసెస్. సో వైట్గా తీసుకురావడం అంటే దాన్ని ప్లేస్మెంట్ అంటారు, దాని తర్వాత లేయరింగు, దాని తర్వాత ఇంటెగ్రేషన్. ఈ 3 స్టేజీలు ఎలా జరిగింది అనేది ఈడీ ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇది చేయకుండా కేసు నిలవదు. మామూలుగా ఈడీకి ఉండే ట్రాక్ రికార్డ్ ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, 0.42% కన్విక్షన్ రేట్, అంటే 0.5% కూడా లేదు. అది మొత్తంగా కొన్ని వేల కేసుల్ని టేకప్ చేస్తే ఫైనల్గా 26 కేసులను మాత్రమే ఫైనల్ స్టేజ్కి తీసుకెళ్ళింది, అందులో 25 కన్విక్షన్. దీన్ని పెట్టుకొని ఈడీ మనకేం చెప్తుందంటే, మాకు 99% కన్విక్షన్ రేట్ అని చెప్తుంది. కానీ అట్లా లెక్కేయకూడదు కదా, ఎన్ని కేసులు ఈడీ టేకప్ చేసింది, ఫైనల్గా ఎన్ని కన్విక్షన్ వచ్చారనేది ఎవడైనా లెక్కేస్తారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు వాళ్లే పార్లమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పిన దాన్ని బట్టే 0.42% కన్విక్షన్ రేటు. అందుకని ఈ కేసులో కూడా మనం ఎక్కువ ఏదో తేలిపోతుందని ఆశించడం కష్టమే. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ఇది ఎప్పుడు జరిగింది, 2021-22 నుంచి జరుగుతుంది. సో దాదాపు 2 ఏళ్ళుగా ఇదే పనిలో ఉంది ఈడీ. అయినప్పటికి కూడా ఇప్పటి వరకు ఏ రకమైన కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. కవిత కూడా ఏం ఆరోపించిందో మొన్న కోర్టుకి ఆమె తీసుకెళ్ళినప్పుడు, మీడియాతో వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు మీడియాతో మాట్లాడింది. ఆమె ఏం చెప్తుందంటే, నన్ను ఇంతకుముందు అప్పట్లో 1 ఇయర్ బ్యాక్ విచారణకు పిలిచి ఏమైతే విచారించారో అదే ప్రశ్నలు అడుగుతున్నారు, వాళ్ళ దగ్గర కొత్త ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు అనేది ఆమె ఆరోపించింది. ఓకే. రెండోది ఏంటంటే, కన్ఫ్రంటేషనల్ ఇంట్రాగేట్ చేస్తామని చెప్పారు. ఒకటి సమీర్ మహేంద్ర అతను ఎవరంటే ఇండోస్పిరిట్ కంపెనీకి ఓనర్. అతను ఇదంతా కూడా ఈ స్కామ్ ఎలా జరిగింది, 2021-22లో న్యూ లిక్కర్ పాలసీ పెట్టారు ఢిల్లీలో. అంతవరకు గవర్నమెంట్ అమ్ముతున్న దాదాపు 39 జోన్లు ఉన్నాయి, అందులో 839 షాపులు ఉన్నాయి. ఆ షాపుల్ని వీళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ పరం చేయడానికి ఈ పాలసీని తీసుకొచ్చారు. దానివల్ల 9500 కోట్ల ఎక్స్ట్రా ఆదాయం వస్తుందనేది వాళ్ళు అంచనా వేశారు. ఓకే. అయితే దీన్ని ఇండోస్పిరిట్ కంపెనీ ద్వారా కవిత మ్యానిపులేట్ చేసి, కవిత, మాగుంట రాఘవరెడ్డి, అరబిందో శరత్చంద్రారెడ్డి వీళ్ళు సౌత్ లాబీగా ఫామ్ అయ్యి, ఈ సౌత్ లాబీ కేజ్రీవాల్ వాళ్ళ దీంతో మాట్లాడి మేము పార్టీకి 100 కోట్లు ఫండ్ ఇస్తామని చెప్పి ఆ పాలసీని తమకు అనుకూలంగా మార్చుకొని ఆ షాపుల్ని తమకు అనుకూలంగా చేసుకున్నారనేది ఆరోపణ.
అప్పట్లో లెఫ్టినెంట్ జనరల్ సక్సేనా దీని మీద సిబిఐకి ఆదేశించాడు. ఎందుకంటే సురేష్ కుమార్ అనే సెక్రటరీ ఆయనకి లెటర్ రాస్తే ఆయన దాని మీద ఆరోపించాడు. అప్పటి నుంచి రకరకాల అరెస్టులు అయినాయి. ఈడీ మీద కూడా టార్చర్ చేస్తున్నారనే ఆరోపణలు సాక్షాత్తు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడాడు. దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసి దాదాపు అన్నీ అవుతుంది. సో ఇలాగ ప్రధానమైన వాళ్ళందరూ దీంట్లో అరెస్ట్ అయ్యారు. ప్రధానమైన వాళ్ళందరూ కూడా అరెస్ట్లు అయినా కూడా ఏ రకమైన ఆధారాలని ఈడీ ప్రవేశపెట్టలేకపోతుందన్న విమర్శ ఉంది. సుప్రీంకోర్టులో కపిల్ సిబల్ కూడా ఇదే చెప్పాడు. ఇప్పటివరకు వీళ్ళు బలవంతంగా వాళ్ళని టార్చర్ చేసి కొట్టి భయపెట్టి వాళ్ళ దగ్గర అప్రూవర్గా వాళ్ళని మార్చి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలను తీసుకొని ఆ వాంగ్మూలాలను బేస్ చేసుకొని కేజ్రీవాల్ మీద కానీ కవిత మీద కానీ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. కానీ వీళ్ళ దగ్గర ఏ రకమైన ఆధారాలు లేదు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంటారు ఎప్పుడైనా. ఆ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్ నుంచి వచ్చిన లాభాలు ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది ఈడీ. అది ఇంపార్టెంట్ అనేది ఆయన కూడా మాట్లాడినాడు. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మీరు రాజకీయ నాయకులు కాబట్టి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వచ్చి బెయిల్కి ట్రై చేస్తే ఇవ్వలేము, మీరు కింద ట్రయల్ కోర్టు నుంచే రావాలి కాకపోతే అని చెప్పినప్పుడు సిబాల్ ఏంటంటే ట్రయల్ కోర్టు లేట్ చేస్తుంది అని చెప్తే లేదు త్వరగా ఇమ్మని చెప్పి దీని మీద విచారించమంటామని సుప్రీంకోర్టు చెప్పింది. దానివల్ల ఇప్పుడు ట్రయల్ కోర్టుకి ఈరోజు ప్రవేశపెడుతున్నారు. సో ట్రయల్ కోర్టు బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వస్తుంది. సో బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఈరోజే తేలుతుందా లేకపోతే రేపో ఎల్లుండికో పోస్ట్పోన్ అవుతుందా అనేది ఒక ఆప్షన్. రెండో ఆప్షను వీళ్ళు ఈడీ ఇంకా మాకు కస్టడీ పొడిగించండి అని అడిగే అవకాశం ఉంది. బెయిల్ తర్వాత ముందు కస్టడీ పొడిగించండి, ఒకవేళ కస్టడీకి ఇస్తే బెయిల్ పిటిషన్ మీద విచారణ వాయిదా వేసినా వేస్తారు. మూడవది బెయిల్ రిజెక్ట్ చేసి కస్టడీ కూడా రిజెక్ట్ చేసి ఈమెను జైలుకు అంటే జ్యుడిషియల్ కస్టడీకి పంపే అవకాశం ఉంది. జ్యుడిషియల్ కస్టడీకి కానీ పంపితే ఈమె తీహార్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో నిందితులు తీహార్ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికి కూడా మనీష్ తివారి తీహార్ జైల్లోనే ఉన్నాడు. రాకేష్ చంద్రశేఖర్ అతను పదే పదే స్వాగతం అక్క అని ఈమెని పిలుస్తున్నాడు తీహార్ జైలుకి. సో అతను ఉన్నాడు. ఇలాగా దీని నిందితులు తీహార్ జైల్లో ఉన్నారు కాబట్టి ఈమెను కూడా తీహార్ జైలుకి పెట్టే అవకాశం ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ బెయిల్ రిజెక్ట్ అయితే మళ్ళీ హైకోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది, ఢిల్లీ హైకోర్టుకు. అక్కడ రిజెక్ట్ అయితే అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి ఉంది. ఈ ప్రాసెస్ ఇట్ విల్ టేక్ టైం. రెండోది ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002లో సెక్షన్ 45లో ట్విన్ కండిషన్స్ అనే ఒక క్లాజ్ ఉంది. అదేంటంటే బెయిల్ ఇవ్వాలంటే రెండు కండిషన్లో ఎనీ కోర్టు ఫాలో కావాలి. ఆ రెండు కండిషన్లు ఏంటంటే ఈ ముద్దాయి ఈ కేసులో నిర్దోషని కోర్టు నమ్మాలి, అది నెంబర్ వన్ కండిషన్. నెంబర్ టూ కండిషన్ ఏంటంటే నెంబర్ సెకండ్ కండిషన్ బెయిల్ ఇచ్చిన తర్వాత వీళ్ళు నేరం చేయరు ఈ ముద్దాయిలు అని కూడా కోర్టు నమ్మాలి. ఈ రెండు మీట్ అవ్వాలి. రెండోది ఏంటంటే ప్రాసిక్యూటరు తన వాదనని ఎంతసేపు చెప్పినా అలో చేయాలి అనేది కూడా దాంట్లో ఉందన్నమాట. అంటే మామూలుగా ఐపీసీ సిఆర్పీసీ కింద బెయిల్స్ డిస్కషన్కి వచ్చినప్పుడు మ్యాక్సిమం 15 మినిట్స్ లోపడే బెయిల్ మీద చర్చించండి, మెరిట్స్ లేక వెళ్ళొద్దండి అని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. కానీ పిఎంఎల్ఏలో అలా ఉండదు. పిఎంఎల్ఏలో ఏంటంటే మెరిట్స్ లేక కూడా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే బెయిల్ ఇవ్వాలంటే నిర్దోషని కోర్టు నమ్మాల్సి వస్తుంది. సో నిర్దోషని కోర్టు నమ్మాలంటే డిఫెన్స్ అడ్వకేట్స్ నిర్దోషిగా చెప్పగలగాలి. ఇవి అంటే ఓనర్స్ ఆఫ్ ద అంటారు, అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. అంటే నేను ఇన్నోసెంట్ అని వీళ్ళే నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో ఇటువంటి ఇబ్బందులు పిఎంఎల్ఏ చట్టంలో ఉంది, అందుకనే దీన్ని పెడుతున్నారు. రెండోది ఏంటంటే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు ఎక్కువ వేస్తుంది ఈడీ. మామూలుగా ఏంటంటే కండిషను ఒక 60 రోజుల నుంచి 90 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్ షీట్ ఇవ్వకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు అనేది ఉంటుంది. కానీ వీళ్ళు ఆ క్లాజ్ని బ్రేక్ చేయడం కోసం వీళ్ళు ఏంటంటే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు వేసుకుంటూ వెళ్తారు. ఆ మధ్య కూడా సుప్రీంకోర్టు హేమంత్ సొరెన్
వాళ్ళ అసిస్టెంట్ విషయంలో కూడా ఇదే కామెంట్ చేసింది. అతను 18 నెలలుగా జైల్లో ఉంటే మీరేమో సప్లిమెంటరీ వేసుకుంటూ వెళ్తున్నారని. సో ఇటువంటి కండిషన్లో కవితకు నేను ఇందాక చెప్పిన 3 ఆప్షన్లు, కస్టడీకి మళ్ళీ ఇవ్వడం, బెయిల్ ఇచ్చేయడం, లేదా జైలుకి పంపించడం, ఈ 3 ఆప్షన్లో ఏది కోర్టు నిర్ణయిస్తుంది అనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.